బెయిల్ నుంచి బయటకు వచ్చిన చంద్రబాబుకి ఘనస్వాగతం పలికారట జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు చంద్రబాబు కోసం ఘనస్వాగతం పలికినట్టుగా తెలుస్తోంది. నారా చంద్రబాబు నాయుడికి సంబంధించిన విషయం తెలుసుకుని ఒక్కసారిగా అయితే మరి షాక్ లో ఉన్నట్టుగా సమాచారం. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతోంది. నారా చంద్రబాబు నాయుడికి సంబంధించి మరి ఇప్పుడు బయటకు రావడంతో అందరూ ఎంతో ఎక్సైటెడ్ గా ఉన్నట్టుగా సమాచారం. చంద్రబాబుకి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ అయితే ఎంతో ఎక్సైటెడ్ గా ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తోంది. నారా చంద్రబాబు నాయుడికి ఇప్పటికే జైల్లో 40 రోజులు పైన అవుతుంది. అందుకే బెయిల్ నుంచి చంద్రబాబు బయటికి రావడంతో ఎంతో ఎక్సైటెడ్ గా ఉన్నట్టుగా సమాచారం. కాబట్టి అందరూ కూడా ఎంతో ఎక్సైటెడ్ గా ఎదురు చూస్తున్నారు. చంద్రబాబుని ఎలాగైనా బయటకు తీసుకురావాలని అయితే మరి అందరూ ఎదురు చూస్తుండగా జూనియర్ ఎన్టీఆర్ మరి చేసినటువంటి 17A సెక్షన్ ప్రకారం చంద్రబాబుకి బెయిల్ పిటిషన్ ని నమోదు చేసుకునే అవకాశం ఉందని మరి ప్రూవ్ చేయడంతో చంద్రబాబుకి బెయిల్ వచ్చిందట. బయటకు వచ్చినటువంటి ఎన్టీఆర్ ని ఎంతో చక్కగా కలిశారట. ఈ సందర్భంగా దగ్గరుండి మైత్రి బెయిల్ ఇప్పించినందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసినట్టుగా తెలుస్తోంది. నారా చంద్రబాబు నాయుడికి సంబంధించిన ఈ విషయం పట్ల అందరూ ఎంతో ఎక్సైటెడ్ గా ఉన్నట్టుగా సమాచారం. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో వైరల్ అవుతోంది. బాలయ్య బాబుని అంతేకాకుండా ఈ సందర్భంగా పలు విషయాలు సపోర్ట్ చేసినందుకు గాను కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో వైరల్ గా మారుతోంది. మొత్తానికి ఇప్పుడు చంద్రబాబు బయటకు రావడం, బాలయ్య బాబుని అలాగే ఇంకా మన జూనియర్ ఎన్టీఆర్ ని కలిసి ఎంతో చక్కగా సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతోంది. కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు కూడా సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతోంది. మరి చంద్రబాబు గారు ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్తో పాటుగా ఇప్పటికే ఎన్నో కేసులు అయితే ఇరుక్కున్నారు. కానీ ఆయన వయసు దృష్ట్యా, అనారోగ్యం దృష్ట్యా ఆయన విడుదల చేయించినట్టుగా తెలుస్తోంది. అందుకే దగ్గరుండి ఆయన రిసీవ్ చేసుకుని ఎంతో చక్కగా మాట్లాడినట్టుగా సమాచారం.